Hello friends, welcome back to my channel. Friends, ee roju video lo TSMCET lo rank ela predict cheyali. Aithe friends manaku already response sheet release chesaru and key kuda release chesaru. Aithe meeku oka idea aithe untundi emem subject lo enni marks vastayi aithe oka idea aithe undi. So manam ee marks ni calculate cheskoni rank ela predict cheyali ante rank ni ela calculate cheyalo ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని చూసే ముందు మీరు మన ఛానల్ని లేటెస్ట్గా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా సెలెక్ట్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ ఏందో చూద్దాం. దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ అయితే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో మీరు డైరెక్ట్గా లింక్ను కానీ క్లిక్ చేసినట్లయితే సైట్ అయితే డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. సో సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మ్యాథ్స్ ఎంపీసీ అయితే మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంటే సపోజ్ ఇప్పుడు మ్యాథ్స్లో ఒక 60 వచ్చాయి అండ్ ఫిజిక్స్లో 5 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో అప్ టు 32 వచ్చాయి అనుకోండి. మీరు స్ట్రీమ్ ఎంపీసీ కాబట్టి ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని గెట్ ర్యాంక్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో క్యాలిక్యులేట్ చేస్తుంది. మినిమం ర్యాంక్ అండ్ మ్యాక్సిమం ర్యాంక్. ఒకవేళ బాటనీ జువాలజీ మార్క్స్ అయితే 47, ఫిజిక్స్ 21, కెమిస్ట్రీ 3 మార్క్స్, ఇక్కడ మెడికల్. గెట్ ర్యాంక్ అని క్లిక్ చేస్తే ఇక్కడ టోటల్ మార్క్స్ చూపిస్తుంది, అలానే మినిమం ర్యాంక్ మ్యాక్సిమం ర్యాంక్ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ వైజ్ ఏ కాలేజ్లో సీట్ రావచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.